హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనటువంటి అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇక్కడ ఉండడానికి వాళ్ళే రూమ్ అనేది ఫ్రీ ఇస్తారు, అలానే కొన్ని ప్లేసెస్లో కూడా ఫ్రీగా భోజనం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ మీరు అప్లికెంట్ చేసుకున్నట్లయితే, మీరు అర్హులైతే మాత్రం ఇక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో కేవలం 10th అర్హత మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చాలా సువర్ణ అవకాశం అయితే క్లర్క్ ఉద్యోగాలు రావడం జరిగింది, అలానే లైబ్రరీ ఉద్యోగాలు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 50 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తున్నాను, అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఫీమేల్ సప్లై నేను చేసుకోవాలి. ఎడ్యుకేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే నర్సింగ్ డిగ్రీలో అంటే డిప్లొమాలో 3 ఇయర్స్ అనేది బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, అలానే మనకు 28,500 వరకు శాలరీ ఇస్తారు. 18 సంవత్సరాల నుంచి 50 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి, అది ఎప్పటికీ 1 డిసెంబర్ 2024 నాటికి తీసుకుంటారు. అలానే మీకు ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి, హై క్వాలిఫికేషన్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కూడా మీరు పెట్టుకోవచ్చండి. చాలా మంచి అప్డేట్. అర్థం మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్కి, ఇక్కడ చూడండి లోయర్ డివిజన్ క్లర్క్కి మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్కి కేవలం మ్యాట్రిక్స్ అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, టైపింగ్ స్పీడ్ అనేది మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు, అలానే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. 27,500 వరకు మీకు శాలరీ ఇస్తారు. 18 సంవత్సరాల నుంచి 50 మధ్యలో మీకు ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి లోయర్ డివిజన్ క్లర్క్కి. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్గా ఇక్కడ మనకు బ్యాడ్ మాస్టర్ అనేసి ఇది మీ దగ్గర ఉండే అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా సెండ్ చేయండి. ఇక్కడ లైబ్రరీకి సంబంధించి బ్యాచులర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ కావచ్చు, అలానే గ్రాడ్యుయేట్ విత్ 1 ఇయర్ డిప్లొమా లైబ్రరీకి సంబంధించి కోర్సు కానీ మీరు కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 32,000 వరకు ఇక్కడ మీ శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, ఇది మనకు ఆర్మీ స్కూల్ నుంచి రావడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇది మనకు బీహార్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ గూగుల్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేయండి, అందులో మీరు కానీ చూసుకుంటే తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేస్తే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఇక్కడ మీకు వస్తుందండి. ఓకే, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అలో చేయండి, ఇలా ఓపెన్ అవుతాను అలో చేసినట్లయితే మీకు మనం నోటిఫికేషన్ ఇక్కడ అప్లోడ్ చేస్తానని మీకు ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది. అలో చేయండి, 2 టైమ్స్ అలో చేయండి, దానివల్ల మీకు యూజ్ అనేది అవుతుందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మేము అప్లోడ్ అనేది చేస్తుంటాం. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఫస్ట్ అప్డేట్ ఇక్కడ మనము ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ లైబ్రరీన్ అలానే ఎల్డీసీకి సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ రీడ్ మోర్ మీద కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు కాటన్ కార్పొరేషన్ లిమిటెడ్లో మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది, దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్డేట్. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నది ఫైర్మ్యాన్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మనకు విద్యాశాఖలో కూడా మరొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు రావడం జరిగిందండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే కేజీబీవీలో కూడా మనకు డేట్ అనేది ఇచ్చారు, అంటే రేపు మొన్నటి వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది, 13 వరకు అయితే అండి. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా రకాల ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, ఒకసారి అంటే చెక్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే రీడ్ మోర్ మీద ఉంటుంది కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను, ఇక్కడ మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కిందికి దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చండి. ఓకే, కిందికి వచ్చినట్లయితే దీనికి సంబంధించిన పోస్టులు ఏమున్నాయి, ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఆ తర్వాత అర్హతలు ఏముండాలి, ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే ఇక్కడ ఫుల్ పీడిఎఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అని ఇచ్చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా కింద ఇక్కడ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కామెంట్స్ ద్వారా తెలియజేశారంటే మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మన అప్సల్ వెబ్ పేజ్లో అండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.